श्री गणेशाय नमः। उदय में ध्यान जैसे मुंडु ध्यान निर्विघ्नंगा कोनसागुटकै नेनु विघ्नेश्वरुनि भक्तितो प्रार्थिस्तुन्नानु। श्री गुरुभ्यो नमः। ఈ జ్ఞానాన్ని మానవాళికి అందించిన మహాత్ములను నేను ప్రణమిల్లుతున్నాను। స్థిర సుఖమాసనం, ఆసనము అంటే దేహాన్ని మనస్సుని స్థిరంగా నిశ్చలంగా ఉంచుకుని ఆ శాంతావస్థలో ఉంగుట, ఆసనం అంటే ఉంగుట। దేహము స్థిరంగా ఉంది, పెదవులపై చిరునవ్వుతో దృష్టి అంటే మనస్సు యొక్క ఫోకస్ కన్నులపై ఉండాలి। బుద్ధ భగవానుని రూపాన్ని గుర్తు చేసుకుంటే సరిపడుతుంది। బుద్ధుడు ఎప్పుడూ ధ్యాన ముద్రలోనే ఉంటారు। ఆ ధ్యాన ముద్ర కూడా ముఖ్యంగా పెదవులపై చిరునవ్వు, అరమోడ్పు కన్ను, కన్నులలో ఏదైనా కొద్దిగా చలనం ఉండటం సహజం, కానీ ఆ కన్నులను దర్శిస్తూ ఉండే ఎరుకలో అవేర్నెస్లో ఏ చలనము ఉండదు।
మనస్సులో చలనం అనిపిస్తే మనస్సుని రెండు కనుగ్రుడ్లు కళ్ళకు సెంటర్లో ఉండేట్లా ఫోకస్ చేయాలి. అవి సెంటర్లోనే ఉంటాయి, అయినా కూడా సెంటర్లో ఉండేట్లా ఫోకస్ చేయాలి. చిరునవ్వుతో ఉండాలి. ఈ అభ్యాసం వల్ల మనస్సుకి క్రమంగా వివేక వైరాగ్యాలు అలవడతాయి. మనస్సు యొక్క నిశ్చలత్వాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. ఐ లవ్ ద స్టిల్నెస్ ఆఫ్ మైండ్. అప్పుడు అభ్యాసం చాలా సరళంగా లోతుగా ఉంటుంది. ఇప్పుడు శరీరాన్ని వివేకపూర్వకంగా
అంటే ఇదం శరీరం అని దర్శిద్దాం. ఇది ఒక ఛాలెంజ్. శరీరము నుండి నేను నాది అనే అభిమానాన్ని తీసివేయుట, అంటే శరీరాన్ని పూర్తి ఉపేక్షాభావంతో ఒక గాలి పీల్చే విగ్రహముగా చూడగలుగుట, ఈ శరీరము ఇదం శరీరం. వాస్తవంలో శరీరము యొక్క హితము కూడా ఈ విధంగా అభిమానం లేకుండా దర్శించడంలోనే ఉంటుంది. ఇదం శరీరం ఈ శరీరము క్షేత్రము. ఈ క్షేత్రాన్ని దానిలో పండే సుఖదుఃఖాలను నేను తెలుసుకుంటూ ఉంటాను. క్షేత్రజ్ఞుడను క్షేత్రజ్ఞోహం. క్షేత్రజ్ఞోహం ఇప్పుడు మహాముద్రను అభ్యసించి మహామంత్రాన్ని జపిద్దాము. మహాముద్ర అంటే రెండు చేతులు ఒడిలో అరచేతులు పైకి ఉండేట్టుగా ఉంటాయి, కుడి చెయ్యి ఎడమ చేతిలో ఉంటుంది. ఈ చేతులు ఒడిలో ఎక్కడ అంటే మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటాయి అక్కడ, కొంచెం ముందుకైనా పర్వాలేదు, మధ్యలోనైనా పర్వాలేదు, మీకు బ్యాలెన్స్ ఆసనం యొక్క బ్యాలెన్స్ ఎలా కుదిరితే అలా.
ఈ ముద్ర యొక్క ప్రతీక అంటే సిగ్నిఫికెన్స్ ఏమంటే, నేను అన్ని వైపుల నుండి పరమేశ్వరుని యొక్క కృపను పొందుతూ ఉన్నాను. వర్షం పడ్డ విధంగా నాపై పరమేశ్వరుని కృప నిరంతరంగా వర్షిస్తున్నది. గతాన్ని గురించి నాకున్న అసంతృప్తి కానీ అసంతోషం కానీ శోకము, అంటే గతంలో నాకు మంచి జరగలేదు అనే మానసిక స్థితి, అది కానీ నాకు అదృష్టం కలగలేదు అనే అసంతోషం కానీ, ఈ సర్వాన్ని నేను ఈశ్వరునకు సమర్పించి వేసుకున్నాను. గతమంతా సకల ద్వంద్వాలతో సహా ఈశ్వరుని అనుగ్రహమే అని గుర్తించటానికి నేను ప్రయత్నిస్తున్నాను. గతాన్ని ముక్కలుగా చూస్తూ, కొన్ని ముక్కలు మంచి కొన్ని చెడు అని కాకుండా, గతమంతా కూడా ఒక హోల్, ఆర్గానిక్ హోల్. ఆ గతమంతా ఈశ్వరుని నిండైన కృప. అలాగే భవిష్యత్తుని కూడా పీస్ వైజ్ ముక్క ముక్కలుగా, ఈరోజు, ఈ వారం, ఈ సంవత్సరం, ఈ నెల అని అలాగా ముక్క ముక్కలుగా చూడడం మానేసి, భవిష్యత్తు అంతా కూడా కేవలము ఈశ్వరుని అనుగ్రహమే అని నేను స్వీకరిస్తున్నాను. వాస్తవంలో భవిష్యత్తు అనేది మనస్సు యొక్క కల్పనారూపంగా మాత్రమే ఉంటుంది. ఆ భవిష్యత్తు గురించి ఉండే బెంగ, భయము, చింత, ఈ సర్వమును నేను ఈశ్వరుని
పాదాల చెంత సమర్పిస్తున్నాను. నాకిక భవిష్యత్తుపై బెంగ లేదు. నేను వర్తమానంలో ఉల్లాసంగా ఈశ్వరుడిచ్చిన శక్తితో నా కర్తవ్యాన్ని చేస్తూ ఈశ్వరుని కృపకు పాత్రుడనగుచున్నాను. నేను ధన్యుడను. ఈశ్వరుని అనుగ్రహాన్ని ప్రేమతో భావించే నేను భాగ్యవంతుడను. ధన్యోహం. 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 ఇప్పుడు మహామంత్రం ఓం నమః శివాయ దానిని సాఫీగా మనస్సుతో హృదయంలో జపం చేయాలి. ఓం నమః శివాయ. మనస్సు చంచలంగా ఉన్న సందర్భంలో వేగంగా చేస్తాము. ఓం నమః శివాయ. 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 క్రమంగా మనస్సు సాఫీ అయినప్పుడు, ప్రసన్నమైనప్పుడు స్పీడ్ తగ్గిస్తాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ కాదు, నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అంటే పరమ మంగళస్వరూపుడైన ఆ పరమేశ్వరుని కొరకు నేను శరణాగతి చేయుచున్నాను అనే అర్థం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
మంత్రం మస్తిష్కంలో కాకుండా హృదయంలో ఆవిర్భవించి హృదయంలో విలీనమవుతూ ఉంటుంది. ఓం నమః శివ. మంత్రం నిశ్శబ్దం నుంచి పుట్టి మళ్ళీ నిశ్శబ్దంలో కలుస్తూ ఉంటుంది. ఓం నమః శివ. నిశ్శబ్దం మీద ప్రేమ కలిగితే నిశ్శబ్దంగా ఉండిపోవడం, మంత్రాన్ని ఉచ్చరించాలనిపిస్తే మంత్రాన్ని ఉచ్చరించడం, ఇదే చెయ్యాలి అనే నియమం లేదు. కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ మంత్రాన్ని చెప్పచ్చు. కొంతసేపు మంత్రాన్ని చెప్పి నిశ్శబ్దంగా ఉండిపోవచ్చు. ఓం నమః శివ. కానీ అలర్ట్గా ఉండాలి, స్లీపీగా ఉండకూడదు. ఆఖరిగా 3 సార్లు మంత్రం జపించి నిశ్శబ్దంగా ఉండిపోతాం.
శాంతి. Relax.